ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు. రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు ఆంగ్లానికి నాకు సంబంధం లేదు. మేము సంబంధం లేకపోయినా మేము అడుగుతాం కాబట్టి అడిగే వృత్తి ధర్మం. అయ్యో మీ వృత్తి ధర్మం మీరు పాటించండి, మా వృత్తి ధర్మం మేము నిర్వహిస్తాం ఖచ్చితంగా. రైట్ అండి, నూతన సంవత్సరం వచ్చేస్తుంది, పట్నాయక్ గారి ఐడియా ఇది. సో చక్కగా కూర్చొని చెప్దాము అందరం అనేసి మీరు ఐడియా ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అందరం ఒకటేసారి గెస్ట్లు రావు కదా అనుకోకుండా వచ్చారు. బాగుంది, చక్కగా వినియోగించుకుందాం. అయితే ఉదయం రాజమండ్రికి వెళ్ళాల్సింది నేను. గురుగారు కొవ్వూరులో ఉన్నారు, సాయంత్రానికి రమ్మన్నారు. సరే మళ్ళీ గురుగారు ఫోన్ చేసి రెండు మూడు తర్వాత బయలుదేరిన ఆయన అని అన్నారు. ఫోన్ చేసి నేను వస్తానండి అనుకోకుండా. అనుకూలించడమంటే 2023వ సంవత్సరం వచ్చేస్తోందండి. అయితే మనం గత 2-3 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే మొత్తం యావత్ ప్రపంచం మనకు తెలియదు ఇలా తలకిందుల పరిస్థితులు ఎదురవుతాయి ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క జీవికి. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి పరిస్థితి వస్తుందని మనకు తెలియదు, వచ్చింది, దాన్ని యావత్ ప్రపంచం ఎదుర్కొంది, దాన్ని దాటేశాం కూడా, సక్సెస్ఫుల్గా దాటాము. ఇది ఎండమిక్గా అందరూ చూస్తున్నారు, ఇంకా చాలు, ఈ కరోనా మహమ్మారి మనల్ని పీడించింది చాలు. అండ్ ఒకవేళ వచ్చినప్పటికీ అది ఫ్లూగా ఉండిపోతుంది, మన జీవితాల్లో ఒక భాగం అయిపోయింది, అది అందరూ యాక్సెప్ట్ కూడా చేశారు. మన బాడీ కూడా దానికి సిద్ధపడింది, ఇమ్యూనిటీ సిస్టమ్ వైజ్గా మాట్లాడుకుంటే మన బాడీ కూడా సిద్ధపడింది. మొత్తానికి వీటన్నిటిని పక్కన పెట్టేస్తే ఒక కొత్త సంవత్సరం మొదలవుతోంది, మనకు సంబంధం లేదు అది ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ మనం దాంట్లోనే ఉన్నాం కాబట్టి. ఈ శుభకృతనామ సంవత్సరం వచ్చిన తర్వాత ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శుభ అనేటువంటి ప్రాథమికంలోనే పేరు ఎలా అయితే చెప్పబడిందో అలానే అందరికీ శుభాన్ని తీసుకొచ్చిందని అయితే మనస్ఫూర్తిగా నమ్మి తీరవలసిన విషయం అది. 100% ఇక శుభకృతనామ సంవత్సరం కూడా అయిపోతుంది. ఇక మన ఉగాది, మన తెలుగు సంవత్సరాది కూడా వస్తుంది, అప్పుడు ఎలాగో మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పుడు ఇంకా కొంచెం పెద్ద గ్రూప్ని పెట్టుకుని పెద్ద మాట్లాడదాం. అయితే ఈ ఆంగ్ల నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి రకరకాల యాంగిల్స్లో నేను అడగదలుచుకున్నాను, ముగ్గురు ఉన్నారు కాబట్టి. ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అది వృత్తిపరంగా అవ్వచ్చు, ఆరోగ్యపరంగా అవ్వచ్చు, కుటుంబం పరంగా అవ్వచ్చు. ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రశ్న వేస్తాను, కొంచెం సావధానంగా కొంచెం మీరు సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. మొదలు పెడదామండి. తప్పకుండా. వృషభ రాశి వాళ్ళకి 2023వ సంవత్సరం, పట్నాయక్ గారు మీరు చెప్పండి ఎలా ఉంటుందండి ఆర్థికంగా. వృషభ రాశి వారికి ఆర్థిక సంబంధించినటువంటి విషయాల్లో వీరికి చెప్పాలంటే మధ్యస్థంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఎందుకు అంటే ఇక్కడ వృషభ రాశి వారికి దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది, ఆరో స్థానంలో కేతువు, లాభంలో గురువు చెప్పాలంటే అంటే ఒక రకంగా 70-80% బాగుందని చెప్పాలి ఆర్థికంగా. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఆర్థిక విషయంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఎవరికి పొరపాటును కూడా అప్పులు ఇవ్వద్దు ఎప్పటి వరకు, అక్టోబర్ వరకు. ఎందుకంటే ఆరో స్థానంలో కేతువు కదా. అయితే ఈ అక్టోబర్ వరకు అప్పులు ఇవ్వద్దు. ఇందులో ప్రధానంగా గురువు ఏప్రిల్లో మారుతున్నాడుగా, ఏప్రిల్ నుంచి పర్వాలేదు. కాబట్టి ఏంటంటే జనవరి నుంచి ఏప్రిల్ వరకు అప్పుల విషయంలో ఇవ్వడంగానే తీసుకోవడం కానీ జాగ్రత్త వహిస్తే ఆర్థికంగా చాలా బాగుంది. ఇంకా ఆర్థికంగా బాగుండాలంటే వీళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేసినట్లయితే, ఎందుకంటే వృషభం నుంచి రెండవ స్థానాన్ని శనికేతు కోణంలో పడింది రెండవ స్థానం. సో వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచి ఫలితాలు. రైట్ అండి. ఇక భానుకోటేశ్వరి గారు మీరు చెప్పండి ఉద్యోగ అవకాశాలు వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉన్నాయండి 2023 సంవత్సరం. కర్మకారకుడైన శని మహారాజు ఆయన స్వక్షేత్రం అయిన కుంభరాశిలోకి వస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంటుందండి ఈ సంవత్సరం మొత్తం కూడా. ఉద్యోగస్తులకి హార్డ్ వర్కింగ్, సిన్సియర్, డెడికేటెడ్, కమిటెడ్గా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి యోగాన్ని ఆయన తెచ్చిపెట్టబోతున్నారు. ఇక్కడ మనకి యోగంలో సింహాసన యోగం అని మనకి పరాశర సంహితలో ఉంది, అది గోచార గ్రహస్థితుల రీచి అప్లికేబుల్ అవుతున్నాం. వృషభ రాశి వాళ్ళక వాళ్ళ జన్మకుండలిలో ఉంటే అది డబుల్ బొనాంజా, లేకపోతే కనుక గోచారం అది వర్తిస్తుంది. ఎప్పటి నుంచి మొదలవుతుందండి? 23 ఏప్రిల్ జనవరి నుంచి మొదలవుతుంది. ఎందుకంటే శని మహారాజు మధ్యలో ఆయన వక్రిస్తాడు. అప్పుడు ఏంటంటే జూన్లో ఆయన వక్రించినప్పుడు మకర రాశిలోకి వెళ్తాడు. అప్పుడు ఏంటంటే ఆ 2-3 నెలలు కొంచెం చిన్న తిక్కమక్కలు అవే ఉంటాయి. బట్ అప్పుడు కూడా బాగుంటుంది, నవమ స్థానానికి వెళ్తున్నాడు కదండి, అప్పుడు కూడా బాగుంటుంది, అక్కడంతా బాగానే ఉంటుంది. వీళ్ళ థాట్ ప్రాసెస్ కొంచెం ఇదిగా ఉంటుంది అంతే. ఆ విషయాల్లో జాగ్రత్త. అంతేనండి, ఓవరాల్గా చాలా బాగుందండి. అద్భుతం. ఇక మూర్తి గారు ఆరోగ్యపరంగా వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందండి? వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా అనేటువంటిది గత 3 మాసాలుగా మాత్రం కొన్ని రకాల ఇబ్బందులు అనుభవిస్తూనే ఉన్నారు.
అది అలా సాగుతూనే ఉంటుంది. కానీ అనెక్స్పెక్టెడ్గా వచ్చే ఇబ్బందులు ఏమిటంటే వృషభానికి శుక్రుడు అధిపతి, స్వతహాగా అందరూ కూడా ఊహాత్మక శక్తి ప్రతి మనిషికి ఎలా ఉంటుందంటే శుక్రుడు అని అంటే చాలా రాజ్యకారకుడు, చాలా అందరికీ యోగం చేస్తారు బాగు చేస్తారు అనేటువంటి ఆలోచనతోటే ఉంటారు. కానీ అతను రాక్షసులకు గురువు. వీళ్ళకి ఏంటంటే కేవలము కూడా అనుమానం అనేటువంటి ఒక బీజం మనస్సులో పడి ఆ అనుమానం వలన ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కుటుంబాలు ఖచ్చితంగా కూడా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉంది. ఎలాంటి అనుమానాలకి తావివ్వకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారని వదిలేసుకోవడం చాలా ఉత్తమం అనేటువంటి విషయాన్ని కానీ దృష్టిలో ఉంచుకుంటే చాలా మంచిది. ఎందువల్లనంటే కేవలం చిన్న మాట చిన్న అనుమానం వల్లనే చాలా జీవిత నాశనం అయిపోతూ ఉంటాయి. దానికి తోడు ఇప్పుడు ఉన్నటువంటి నడిచేటువంటి స్థితికి మన రీతిగా ఒక రకంగా వాళ్ళకి దుర్దోష గండాలు బాగా నడుస్తున్నాయి. మనం కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ గండం అనేటువంటిది వాళ్ళ జోలికి రాకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు భగవద్ ఆరాధన ఎంతసేపటికి చేసుకుంటూ ఎదుటి వాళ్ళు ఏదైనా పని చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నామని అడగకుండా ఎందుకు చేస్తున్నామని ఆలోచన లేకుండా అంటే ఒక రకమైన అనుమానం అనేటువంటిది కనుక వదిలేసినట్లయితే కుటుంబం అనేటువంటిది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కుటుంబపరంగా మాత్రం వీళ్ళు కొన్ని రకాల ఇబ్బందులు అనుభవించక తప్పదు. దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండటమే. అదే ఏ దైవారాధన చేయాలి? మీరు దైవారాధన అన్నారు కదా. ఇప్పుడు నేను శివుణ్ణి ఆరాధించండి అంట, మీకు విష్ణుమూర్తి అంటే ఇష్టం, అభేదం కదా వాళ్ళిద్దరికి మన మనసు. అది మనకు తెలుసు, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు మనం రోజు చేస్తాం. కానీ మీకు విష్ణుమూర్తి అంటే ఇష్టం ఉండొచ్చు, లేదంటే రాముడు అంటే ఇష్టం ఉండొచ్చు, ఆంజనేయ స్వామి ఇష్టం ఉండొచ్చు. కాక భగవద్ ఆరాధన మీ ఇష్ట దైవం, అంతకన్నా ఎక్కువ కులదైవాన్ని తలుచుకోవడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. ఎన్నాళ్ల పాటు ఇలా జాగ్రత్తగా ఉండాలి? ఎన్నాళ్ల పాటు అంటే సుమారుగా కనుక ఒక 90 రోజుల పాటు. ఈ 90 రోజులలో వాళ్ళ జీవితం అనేటువంటిది ఇలా వెళ్ళేటువంటి ఒక జీవితాన్ని జాగ్రత్తగా వెళ్తుంది, ఇలానే ఉంటుంది. ఎందుకంటే మాత్రం ఖచ్చితంగా ఇలా పడిపోయిందంటే మాత్రం ఎవరు ఏమీ చేయలేరు. అత్యంత జాగ్రత్తగా ఉండటం చాలా శ్రేయస్కరం. వాళ్ళ కులదైవం ఏదైతే ఉంటుందో ఆ కులదైవాన్ని సాధ్యమంతగా ప్రార్థన చేసుకుంటుంటే ఆరోగ్యం కానీ కుటుంబం కానీ శ్రేయస్సుగా ఉంటుంది. లేదంటే ఈ రెండు విషయాలలో అగచాట్లు, అంతేకాకుండా సర్జికల్ అంటారు కదా హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్స్ చేయించుకోవడం కానీ ఇవి తప్పదు. ఎవరు ఎలా అయినా అనుకోవచ్చు, ఇలా చెప్తున్నారు ఏంటని అనుకోవచ్చు, కానీ జాగ్రత్త పడితే కనీసం మాత్రం పెద్దదాంతో పోయేటువంటిది చిన్న దాంతో తప్పుకొని బయటకు వస్తాం. ఏం జరుగుతుందో చూద్దాము అని అంటే ఇక కుట్లు ఎంచుకొని అందరికీ చూపించడమే. జాగ్రత్త అవసరం. రైట్ అండి. ఇక పట్నాయక్ గారు, పిల్లల విషయం గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. చదువుల పట్ల ఏదైనా వీళ్ళు పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? అసలు ఎలా ఉంటుందండి పిల్లలకి? పిల్లల విషయంలో చాలా బాగుంటుందండి, ఎందుకంటే గురువు దృష్టి ఉంది పంచమం మీద. తీసుకునే ప్లానింగ్స్ కానీ, పిల్లలు కానీ వీళ్ళు చేసే క్రియేటివ్గా ఏదైనా చేసేవి కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి చెప్పాలంటే. ఎందుకంటే పంచమ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉంది, సో నో నీడ్ టు వరీ. అలాగే పంచమ స్థానం మీద గురువు దృష్టి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సర్వసాధారణంగా ఇందాక మూర్తి గారు చక్కగా వర్ణించారు దాని గురించి, గురువు కాపాడుతుంటాడు, ఇమ్యూనిటీని పెంచుతూ. ఒకవేళ హెల్త్ ఇష్యూ వస్తున్నప్పటికీ, అతను చెప్పినట్టుగా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఈ గురువు కాపాడడం వల్ల, ఆ దైవ ఆరాధన చేసుకోవడం వల్ల, ఇందాక దైవారాధన చేసుకుంటే తీరిపోతుంది అన్నారు కాబట్టి ఆ దైవారాధన తీరు. ఇప్పుడు గురుబలం లేకపోతే మనం దైవారాధన చేయలేమండి, ఇక్కడ చేయలేము ఫస్ట్. గురువు దృష్టి ఉండడం వల్ల చేసి తప్పించుకోగలుగుతాడు, అదొకటి మనకు ప్లస్ ఉంది అక్కడ. అంటే మీరు అన్నట్టుగా ఎలా ఉంటుందంటే, మా ఇక్కడ శుక్రుడు రాక్షసులకి గురువు కాబట్టి వాళ్ళ ఆలోచన మొత్తం కూడా రాక్షసత్వంగానే ఉంటుంది. కానీ మేము గొప్పగానే ఆలోచిస్తున్నాం కదా అని అంటారు. గురువు గారి అనుగ్రహం అయితే ఉంది సంపూర్ణంగా. అంటే ఆ గురుగ్రహం గురుబలము వలనే వాళ్ళ జీవితం ఏనాటికైనా బాగుండాలంటే ఆయన ఒక్కడే. అందెందుకండి, శుక్ర భగవానుడు కుమార్తె పెళ్లికి గురు భగవాను ఆయన పిలిచారు. ఇది మనకి భాగవతంలో ఉంటుంది. ఆయన దృష్టి పడితే ఆవిడ పెళ్లి విచ్ఛిన్నం అవుతుందని శాపం గురు భగవానుడు కొడుకే ఇచ్చారు. అడిగి తగలకుండా ఉండడానికి ఆయన పిలిచారు. ఆయన చూపు అంత పవిత్ర. ఇంకా ఆయన పట్టుకుంటే చాలు వృషభ రాశి చాలు అనుకోవడం మీరు, పట్టుకోవడం మీరండి, అంత తేలికైన విషయం కాదు. పాదరసమైన దొరుకుతుంది తప్ప గురువు అంత తేలిక దొరకడండి. గురువు దొరకడము అని అంటే ఈ జన్మ ధన్యమే. పాదరసం మీరు కింద పోయింది, మీరంతా పట్టుకోవచ్చు ఈజీగా. కానీ గురువు దొరకడం అనేటువంటి అంత తెలియని విషయం. ఇప్పుడు కూడా ఏంటంటేనండి, గురువుని మనం పట్టుకోలేము, గురువే వచ్చి మనం అనుగ్రహిస్తారు. అంటే ఎంత శరణాగతగా మనం ఆ దయార్ద్రంగా ఆర్తిస్తూ ఉంటే ఆయన మనం వచ్చి పట్టుకుంటాడండి. అది మనకు అవసరం. అంటే ప్రతిదాని ఎందు కూడా సమాన దృష్టి, అంతేకాకుండా నెగిటివ్ అనేటువంటిది కొంచెం కూడా రాకుండా, ఏదైనా మన మంచిగా జరిగింది భగవంతుడా నువ్వే రక్ష అనుకుంటుస్తే ఆయన వచ్చి నీ ఇంట్లో కూర్చున్నాడా, ఇంకా తిరుగులేదు తిరుగులేదు. ఇంకోటి గురువు అనుగ్రహం బాగా రావాలంటే జై గురుదత్త శ్రీ గురుదత్త ఆ నామాన్ని పట్టుకుంటే చాలు. జై గురుదత్త శ్రీ గురుదత్త మీ ఇప్పుడు వారు ఏదైతే చెప్పారో దాదాపుగా అందరూ ప్రయత్నం చేస్తారు, ఎవరు అనలేరండి. నెగిటివ్ అనేటువంటిది ఆ స్థాయిలో
ఇస్తూ ఉంటుంది. మొత్తానికి ఈ వృషభ రాశి వాళ్ళ మీద ఖచ్చితంగా గురువు గారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.